కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలో 18వ వార్డునకు వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసి 130 ఓట్ల మెజారిటీతో గెలిచిన బండారు గంగనమ్మ 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడారు. తాను నందిగామ మున్సిపాలిటీ 18వ వార్డు విజయం సాధించడానికి ప్రధాన కారణం సీఎం జగన్ సంక్షేమ పథకాలు, తమ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాలన అన్నారు. వీరితో పాటు తనకు అండగా ఉంటూ భరోసా ఇచ్చిన మొండితోక అరుణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో త్రాగునీటి సమస్య, సీసీ రోడ్డు సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. అనంతరం 18వ వార్డు ఇన్ఛార్జి బండారు వెంకట్రావు మాట్లాడుతూ బండారు గంగమ్మని గెలిపించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారని, అందుకు తనకు గర్వంగా ఉందని, ప్రతి సమస్యకు పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బండారు శేషు మాట్లాడుతూ తన భార్య బండారు గంగమ్మని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా 24 గంటలు ఉన్నా గడప తట్టవచ్చని, ప్రతి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, భవానీ, నాగరాజు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బండారు గంగమ్మ గారు విజయ రహస్యం ఏంటో తెలుసుకుందాం. సీఎం గారు పథకాలు, ఎమ్మెల్యే జగన్మోహన్ గారు, వాళ్ళ తమ్ముడు అరుణ్ కుమార్ గారు చేసిన మంచి పనులు, నా గెలుపుకి కారణం వాళ్ళిద్దరే. నన్ను గెలిపించిన 18వ వార్డు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటాను. పంపులు, కాలువలు, రోడ్లు సమస్యలు ఉండే దగ్గరుండి చేరుస్తా. అందరికీ నమస్కారం. ముందుగా నందిగామ మున్సిపాల్ నందిగామ నగర పంచాయతీలో 18వ వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా వదిన గారైనటువంటి బండారు గంగమ్మ గారిని మన 18వ వార్డు ప్రజలందరూ కూడా ఆదరించి వాళ్ళ ఓటు ద్వారాగా మాకు మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గెలవడానికి గల కారణం ఏమంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలే మూల కారణం. దాన్ని అమలు పరిచినటువంటి మొండితోక బ్రదర్స్కి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 18వ వార్డులో నీళ్ళ మంచినీళ్ళ సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా సిసి రోడ్డు సమస్య ఉంది. ఇవన్నీ కూడా మేము ఈ అధికారం ఉన్నంతసేపు కూడా దగ్గర ఉండి మేమంతా కూడా పనిచేస్తామని చెప్పేసి అందుబాటులో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఎంత మంచి విజయాన్ని మాకు అందించినందుకు మీ అందరి 18వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా భార్య అయిన బండారు గంగమ్మని 18వ వార్డు ప్రజలు గెలిపించుకున్నందుకు మీకు ఏ టైంలో ఏదైనా సరే మీకు ఏదైనా అవసరం ఉంటే నేను మీకు అందుబాటులో